మంచిర్యాలలో దివాకర్ రావు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మంచిర్యాలలో దివాకర్ రావు అభివృద్ధి పనులు చేయలేదని ప్రజలు అభ్యర్థి మార్పును కోరుకుంటున్నారని అరవింద్ రెడ్డి అన్నారు. అభ్యర్థిని మార్చకపోతే తాను బరిలోకి దిగుతానని తెలిపారు. దీనికి ధీటుగా బదిలిచ్చారు దివాకర్ రావు. తాను ఇప్పటివరకు ఎన్ని పనులు చేశారో చెప్పుకొచ్చారు. అరవింద్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. రోజుల నుంచి 1,1200 మంది నాతో వచ్చి కలిసినారు. కానీ లాస్ట్ టైం కన్నా డబల్ కష్టపడితే బయటపడే అవకాశం ఉంది, లేకపోతే చాలా కష్టపడతారు. ఎందుకంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, వారు అడ్రస్ చేయలేకపోయారు. రెండు సార్లు వారికి ఛాన్స్ దొరికింది. ఎప్పుడైనా కానీ ఏమవుతుందంటే ఒక సమాజాన్ని అయినా కానీ ఒక ఇల్లునైనా కానీ దాన్ని వీక్నెసెస్ బలాలు దాని అవసరాలు 15లలో ప్రజల అవసరాలు ఏదైతే ఉన్నాయో మా ఎమ్మెల్యే గారికి ఒక 25-30% వరకు చేయగలిగినారు, వేరే చేయలేకపోయినారు. ఇంకొకరికి అవకాశం ఇస్తే ఆ 60-70% వరకు ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. దివాకర్ రావు ఏం చేసిండు, ఏంటిది, ఎట్లుండదు సంగతి మంచాల ప్రజలందరూ తెలుసు. ఏం చేశారు దివాకర్ ఎమ్మెల్యే? అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు చేశాడా? అధికారం అడ్డుపెట్టుకొని అహంకారం హోంభావం కానీ ఇతరుల భూములు లాకేసుకున్నాడా? ఎందుకు, దేనికోసం? అభివృద్ధి చేయలేదా? ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎవరు తెచ్చారండి? గూడెం లిఫ్ట్ ఎవరు తెచ్చారండి? మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చారండి? మంచిర్యాల అండర్ బ్రిడ్జ్ ఎవరు తెచ్చిందండి? రైల్వే అండర్ బ్రిడ్జ్ ఎవరు తెచ్చారండి? సింగరేణి కాలేజీ పట్టాలు ఎవరు చేసిందండి? ఎవరు చేశారు? ఇలా చెల్లంపేట ప్రాజెక్టు ఎవరు తెచ్చారండి? ములకల ప్రాజెక్టు ఎవరు తెచ్చారండి? ఒకనాడు కాశీపురం మండలం 14 ప్రాజెక్టు ఎవరు తెచ్చారండి?